మొన్న ఈ మధ్యన పాకిస్తాన్ వ్యవహారంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల విషయంలో ఆయుధాలతో వాటిని కంట్రోల్ చేయలేము ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేయగలిగామా ఇరాక్ని కంట్రోల్ చేయగలిగామా పాకిస్తాన్ని కంట్రోల్ చేయగలిగామా ఆయుధాలు పట్టుకుంటే వాళ్ళు ఎవడు మారడు ఇక్కడ ఆయుధాలు మనం ఈ పోటీ అంటే ఆయుధాలతో కంట్రోల్ చేద్దామని చూస్తే వాడు ప్రొక్యూర్ చేస్తున్నాడు వాడికి ఇంకో దేశం ఆయుధాలు అమ్ముతుంది దానివల్ల ఆయుధ వ్యాపారులు లాభపడుతున్నారు కానీ ప్రపంచానికి ఉపయోగపడట్లేదు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు దీనికి భారతదేశం చూపించినటువంటి సొల్యూషన్ ఆర్థిక యుద్ధం అంటే ఏ దేశాలైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయో పెంచి పోషిస్తాయో వాళ్ళకి ఆర్థిక ఆంక్షలు పెట్టాలన్నటువంటి భారత్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలను కన్విన్స్ చేసిన విధానం అటు అజిత్ దోవల్ దగ్గర నుండి అందరూ కూడా దాని పర్యవసానం ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది రేపు రష్యా అయినా చైనా అయినా చైనా వెళ్ళి తైవాన్ ఆక్రమించుకున్న రష్యా వెళ్ళి మాస్కోను ఆక్రమించుకున్నా ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షల వైపుకే సిద్ధపడుతున్నాయి ఎందుకంటే ఆయుధాలతో ఆ దేశాల రక్షణ కోసం ఎనిమిది రోజులైన కాపాడుతారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం కోసం తాలిబాన్ల నుంచి ఇరవై ఏళ్ళు కష్టపడిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు డబ్బులు అయ్యాక మళ్ళీ ఆ ఎదవలు వచ్చి కూర్చుంటే ఏం చేయగలుగుతుందంటే ప్రజలు తిరగబడాలి అక్కడ ప్రజలు తిరగబడే పరిస్థితి లేనప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ఎంతసేపు కాపాడతాం వాళ్ళ మానవ హక్కుల గురించి వస్తే వీళ్ళ మానవ హక్కులు చచ్చిపోయిన వాళ్ళ సైన్యం మానవ హక్కులు ఏంటి అన్నటువంటి ప్రశ్న వస్తుంది ఆ దేశాలు ఎంతసేపు కాపాడుకొస్తాయి అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది ఈ నేపథ్యంలో ఆర్థిక ఆంక్షల ద్వారా మాత్రమే కంట్రోల్ అన్నటువంటి కోణంలో దానికి తగినటువంటి పరిణామాలు రెడీ చేసుకుని యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఈజ్ అటెంప్టింగ్ టు డిజో డిజోర్డ్ హిజ్ రష్యన్ కాంటెంపర్ పార్ట్ వ్లాదిమిర్ పుతిన్ ఫ్రమ్ ఇన్వాడింగ్ ఉక్రెయిన్ అట్ ద సేమ్ టైం ఇన్ తైవాన్ విషయంలో కూడా ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు బైడెన్ ఆప్షన్స్ శాంక్షన్స్ రష్యా మీద ఆంక్షలు విధించడం అలాగే వాళ్లతో ఈ ప్రత్యేకించి రూబెల్స్ కన్వర్షన్ డాలర్ల నుండి రూబెల్స్కి సంబంధించినటువంటి లేదా రూబెల్స్ నుండి డాలర్ల కన్వర్షన్ కన్వర్షన్ని ఆపేయడం స్టాప్ కన్వర్షన్ ఆఫ్ రూబెల్స్ ఇంటూ డాలర్స్ టార్గెట్ పుతిన్ ఎయిడ్స్ ఒలిగ్రాక్స్ అక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి గ్రాంట్స్ని ఆపేయడం శాంక్షన్ రష్యాస్ బాండ్ మార్కెట్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్కి ఆంక్షలు పెట్టడం కట్ ఆఫ్ రష్యా ఫ్రమ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఇప్పుడు మనకి ఈ బ్యాంకింగ్ సిస్టంలో ఉండేటువంటి స్విఫ్ట్ సిస్టమ్కి ఒక కోడ్ ఉంటుందన్నమాట ఆ కోడ్ ఆపేస్తే వాళ్ళకి ఆ దేశం నుండి వేరే దేశాలకి ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయి అది ఆపేయడం అట్లాగే స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టంలో ఎనేబుల్స్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పల్షన్ కుడ్ కట్ ఆఫ్ రష్యా ఫ్రమ్ గ్లోబల్ ఎకానమీ ఇవి కీలకమైనటువంటి స్టెప్స్తో ముందుకు అడుగు వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఆగుతారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది